యేసు ప్రభుని నమ్ముకొనక ముందు నీ జీవితంలో అలానే త్రాగుతూ ఉండేవాడివి. ఇప్పుడు యేసు ప్రభుని నమ్ముకున్నావు, దేవుని మందిరానికి వస్తున్నావు, అలానే తాగుతూ ఉన్నావు. ఏమి విడిచిపెట్టావు నీవు యేసు ప్రభు కొరకు? ఇంతకుముందు యేసు నమ్ముకొనక ముందు సిగరెట్ కాలుస్తూ దానికి బానిసమైపోయావు, ఇప్పుడు యేసు ప్రభుని నమ్ముకున్నావు, అలానే బానిసగా జీవిస్తూ ఉన్నావు. ఏమి విడిచిపెట్టావు నీ జీవితంలో యేసు కొరకు? అప్పుడు అబద్ధాలు చెప్పేదానివి, ఇప్పుడు అబద్ధాలు చెప్తూ ఉన్నావు. అప్పుడు మోసాలు చేసేవాడివి, ఇప్పుడు మోసాలు చేస్తూనే ఉన్నావు. అప్పుడు వ్యభిచార జీవితాన్ని కలిగి ఉన్నావు, ఇప్పుడు ఆ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నావు. యేసు కొరకు నీ జీవితంలో ఏమి విడిచిపెట్టావు? ఒకవేళ విడిచిపెట్టాల్సినటువంటి ఆ పాప భోగములను, ఆ పాపములను నీవు విడిచిపెట్టకపోతే గుర్తించాలి, నీవు అపవాది చేతిలో పట్టబడ్డావు, అనగా నీవు దోచుకొనబడ్డావు, నీవు హత్య చేయబడుతూ ఉన్నావు, నీవు నాశనము చేయబడుతున్నావు. కనుక నీ జీవితంలో దేవుని దీవెన ఆశీర్వాదములు మేలును పొందుకొనలేని స్థితిలో ఉంచున్నావు. ఆయన జీవితంలో దేన్నైతే విడిచిపెట్టాడో దానికి 100 రెట్లు మంచిదాన్ని యోసేపుకిస్తూ ఉన్నాడు. ఆయన ఆ యొక్క పోతీఫర్ భార్య చేతిలో బానిస వస్త్రాన్ని విడిచిపెట్టాడు. ఫరో యోసేపును పిలిపించినప్పుడు యోసేపుకు మంచి బట్టలను ఆ యొక్క అధికారులు ఇచ్చారని దేవుని వాక్యము తెలియజేస్తుంది. ఇక్కడ మనం ఏమి నేర్చుకుంటున్నామంటే, మన జీవితంలో దేవుని కొరకు దేన్నైతే విడిచిపెట్టామో అప్పటికి తాత్కాలికముగా కొంతకాలము మనకు కష్టం అనిపించవచ్చు, నష్టం అనిపించవచ్చు, హింస అనిపించవచ్చు, శ్రమ అనిపించవచ్చు. అయితే ఆ పరిస్థితిలో మనము అలానే ముందుకు ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండగలిగితే, యేసు ప్రభుని విడిచిపెట్టకుండా యేసు ప్రభు కొరకు విడిచిపెట్టాల్సినటువంటివి విడిచిపెట్టగలిగితే, అంతములో నీ జీవితంలో మరింత శ్రేష్టకరమైనటువంటి దీవెన ఆశీర్వాదాలను చూడగలుగుతావు. సరే, మన ధ్యానాంశం ఏమిటంటే బల్లి నుండి 3 ఆత్మీయ పాఠములు. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 28వ వచనములో మనము చూస్తే, బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు, అయినను రాజుల గృహములలో అది ఉండును. ఇక్కడ బల్లిని గురించి జ్ఞాని అయినటువంటి సొలొమోను రాస్తూ అంటున్నాడు, బల్లి చిన్న జీవే, అది మన యొక్క చేతితో పట్టుకొనగలిగినటువంటి జీవే, అది జ్ఞానము కలిగినటువంటిది. కనుక అది ఎక్కడ నివాసము ఉండగలుగుతూ ఉన్నదంటే, రాజుల యొక్క గృహములలో సహితము బల్లి నివాసము చేయగలుగుతూ ఉంది. మొదటి ఆత్మీయ పాఠం ఏమిటంటే, బల్లి అయోగ్యమైనటువంటి జీవి అయినప్పటికీ అది యోగ్యమైనటువంటి స్థలములలో నివసింపగలుగుతూ ఉంది. మనందరము కూడా యేసుక్రీస్తు లేకుండా అయోగ్యులమని దేవుడు చూచి, మనము ఎప్పటికీ ఎన్నటికీ ఏ విధము చేతనైనను దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిని సమీపించలేమని ఆయన చూచి, మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చినటువంటి స్థితిలో మానవుడు పడి ఉండుట దేవుడు చూచి, తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఈ లోకంలోనికి పంపించాడు. అయోగ్యులమైనటువంటి మనలను దేవుడు క్రీస్తులో యోగ్యులనుగా చేశాడు. హల్లెలూయా. కనుక మనము దేవుడు క్రీస్తు ద్వారా ఇచ్చినటువంటి యోగ్యత ఏదో ఆ యోగ్యతను కలిగిన వారిగా జీవించేవారిగా ఉండాలి. ఈ యొక్క బల్లి నుండి నేర్చుకునేటువంటి 2వ ఆత్మీయ పాఠము ఏమిటంటే, ఇది మానవుని యొక్క చేతితో పట్టుకొనగలిగినటువంటి జీవి అయినప్పటికీ మానవుని యొక్క చేతికి ఇది చిక్కదు, తప్పించుకొని వెళ్ళిపోతుంది. ఎక్కడికి తప్పించుకుంటుందంటే, నీవు దానిని చేతితో పట్టుకొనగలిగినప్పటికీ నీ చేతికి అందనటువంటి స్థలములోనికి అది తప్పించుకొని పోతుంది. ఏ ట్యూబ్ లైట్ కిందకో
లేకపోతే ఎక్కడైతే ఒక చిన్న రంధ్రం ఉంటుందో అక్కడికి బల్లి తప్పించుకొని వెళ్ళిపోతుంది. రెండవదిగా మన ఆత్మీయ జీవితంలో బల్లి నుండి నేర్చుకోవలసినటువంటి పాఠం ఏమిటంటే, అయోగ్యులమైనటువంటి మనలను దేవుడు క్రీస్తులో యోగ్యులనుగా చేశాడు. ఆ యోగ్యమైనటువంటి జీవితమును మనము కొనసాగించుటకు మనము అపవాది చేతికి చిక్కకుండా తప్పించుకోవాలి. చాలామంది క్రైస్తవ జీవితాలలో నెమ్మది లేదు, సమాధానము లేదు, సంతోషము లేదు. కారణం ఏంటంటే వారు అపవాది చేత పట్టబడ్డారు. యేసు ప్రభువులు వారు చాలా స్పష్టముగా చెప్పారు. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనములో దొంగ దొంగతనమును నాశనమును హత్యను చేయుటకు వచ్చును గాని మరి దేనికి నీరాడు. అపవాది ఎప్పుడు కూడా నిన్ను దోచుకోవాలని చూస్తూ ఉంటాడు. అపవాది ఎప్పుడు కూడా నిన్ను నాశనము చేయాలని చూస్తూ ఉంటాడు. యేసు క్రీస్తులో దేవుడు నీకు ఇచ్చినటువంటి సంతోషాన్ని దోచుకోవాలని, యేసు క్రీస్తులో దేవుడు నీకు ఇచ్చినటువంటి సమాధానమును నాశనము చేయాలని, యేసు క్రీస్తులో దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదమును, దీవెనను అపవాది దోచుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఒకవేళ నీవు ఆ బల్లిలాగా తప్పించుకొనకపోతే దేవుని ఆశీర్వాదమును, దీవెనను కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది. తప్పించుకోవాలంటే ఏమి చేయాలని యేసు ప్రభువులు వారు చెబుతూ ఉన్నారంటే, లూకాసు వార్త 21వ అధ్యాయం 36వ వచనాన్ని చదువుదాం. కాబట్టి మీరు జరగవో వీటి నెలలను తప్పించుకొని మనుషకుమారుని ఎదుట నిలవబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పెను. మీరు మెలకువగా ఉండాలి. ఎలా మెలకువగా ఉండాలంటే ప్రార్థన చెయ్యాలి. ఎందుకు క్రైస్తవులు ప్రార్థన చెయ్యాలంటే అక్కడ యేసు ప్రభువులు వారు అంటున్నారు, వీటి నుండి మీరు తప్పించుకొనున్నట్లు. వేటి నుండి అంటే ఆయన రాకడను గురించి యేసు ప్రభువులు వారు అక్కడ చెబుతూ ఉన్నారు. యేసు ప్రభు తిరిగి రానయ్యున్నాడు. ఆయన రాకడకు ముందుగా దినాలు ఎలా ఉంటాయో, మనుషులు ఎలా ఉంటారో, పరిస్థితులు ఎలా ఉంటాయో ఆయన తెలియజేస్తూ ఉన్నారు. అనేకమైనటువంటి అబద్ధ బోధకులు వస్తారు, మాయలు చేస్తారు, నేనే క్రీస్తునని చెబుతారు. ఏదో ఒక విధముగా అపవాది మిమ్మను దోచుకోవాలని, క్రీస్తు నుండి మిమ్మను వేరు చేయాలని అనేకమైనటువంటి పన్నాగములు పన్నుతాడు. అపవాది యొక్క తంత్రముల నుండి, అపవాది యొక్క పన్నాగముల నుండి నీవు తప్పించుకోవాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. అయితే మనం ఎలా ప్రార్థన చేయాలి, ఏమి ప్రార్థన చేయాలి, ఎలా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి చేసుకోవాలి అని మనము చూస్తే, మన యొక్క ఆత్మీయ ఎదుగుదలకు దేవుడు మనకిచ్చినటువంటి పరికరమే ఈ పరిశుద్ధ గ్రంథం. దేవునికి స్తోత్రం. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, ఈ వాక్యాన్ని మనము ధ్యానించాలి, ఈ వాక్యాన్నే మనము ప్రార్థనగా చేయాలి, ఈ వాక్యాన్ని బట్టే మనము దేవుణ్ణి స్తుతించేటువంటి వారిగా ఉండాలి. అందుకే దావీదు భక్తుడు కీర్తనల గ్రంథంలో అంటాడు, నీ వాక్యమును బట్టి నేను నిన్ను కీర్తిస్తాను. దేవుని వాక్యాన్ని బట్టి మనము స్తుతించాలి, కీర్తించాలి. చాలాసార్లు మన జీవితంలో దేవుడు చేసినటువంటి మేలులను బట్టే మనము దేవుణ్ణి స్తుతించి కీర్తిస్తూ ఉంటాం. మంచిదే, దావీదు లాంటి భక్తులు కూడా 103వ కీర్తనలో నా ప్రాణమా మరువకుము, వాటన్నిటిని బట్టి యెహోవాను సన్నుతించుము అని చెబుతూ ఉన్నాడు. మన జీవితంలో దేవుడు చేసినటువంటి మేలులను బట్టి, అద్భుతములను బట్టి, ఆశ్చర్య కార్యములను బట్టి మనము దేవుణ్ణి స్తుతించేవారిగా ఉండాలి. కానీ దేవుని వాక్యమును బట్టి కూడా మనము దేవుణ్ణి స్తుతించేవారిగా ఉండాలి. దేవుని వాక్యమును బట్టి మనము ప్రార్థన చేయాలి. చాలాసార్లు మనకు నచ్చిన విధముగా మనము ప్రార్థనలు చేస్తూ ఉంటాం. మనకు ఏది నచ్చితే అదే ప్రార్థన అయిపోద్ది. అలా ప్రార్థించకూడదు. మనం ఎలా ప్రార్థించాలో, ఎలా ప్రార్థన చేయకూడదో దేవుడి పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు.
పల్లి తప్పించుకొని అది రాజుల యొక్క గృహములో సహితము అది జీవిస్తూ ఉంది. కనుక మన జీవితంలో కూడా తప్పించుకొని అపవాది యొక్క తంత్రముల నుండి తప్పించుకొని మనము దేవుడు క్రీస్తులో ఇచ్చినటువంటి ఆ గొప్ప భాగ్యమును ఆ గొప్ప దీవెన ఆశీర్వాదమును కలిగి జీవించాలంటే ప్రార్థించే వారిగా ఉండాలని యేసు ప్రభువులు వారు చెబుతూ ఉన్నారు. సరే, మూడవ ఆత్మీయ పాఠం మనం చూస్తే బల్లి నుండి నేర్చుకునేటువంటిది. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. తప్పించుకొనుటకు ఇది ఎంతకైనా తెగిస్తుంది. దాని యొక్క ప్రాణము విలువ దానికి తెలుసు. ఒకవేళ మీరు ఆ బల్లిని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే అది తప్పించుకొనేదానికి ఏమి చేస్తుందంటే అవసరమైతే దాని తోకను కూడా విడిచిపెట్టేస్తుంది. ఎవరైనా చూసారా బల్లి తోకను విడిచిపెట్టి వెళ్ళిపోవడం? ఒకవేళ మీరు దాన్ని చంపాలని ప్రయత్నం చేస్తేనో, లేకపోతే దాన్ని పట్టుకోవాలని మీరు ప్రయత్నం చేస్తేనో, తన తోకను విడిచిపెట్టి అది ప్రాణాన్ని రక్షించుకుంటుంది. ఇది మూడవ ఆత్మీయ పాఠం. దీని నుండి మనం ఏమి నేర్చుకోవాలంటే యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు మనము కొన్ని విషయాలను విడిచిపెట్టాలి. విడిచిపెట్టకుండా మనము యేసు ప్రభువుని వెంబడిస్తే అపవాదికి మనము చాలా సులభముగా దొరికిపోతాం. అపవాది ఎలాంటి వాడని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుందంటే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5:8 పేతురు అంటూ ఉన్నాడు, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. అపవాది ఎలా తిరుగుతూ ఉన్నాడంటే వెదకుతూ తిరుగుతున్నాడు. ఎవరిని మృంగగలను? ఎవరు నా చేతికి దొరుకుతారు? ఎవరిని నేను పట్టుకోగలను? ఎవరి దగ్గర దోచుకోగలను? ఎవరిని నాశనము చేయగలను? ఎవరిని హత్య చేయగలని అపవాది వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తూ ఉంది. యేసు ప్రభుని నమ్ముకున్నప్పుడు మనము కొన్ని విషయాలను వదిలిపెట్టాలి, విడిచిపెట్టాలి. యేసు ప్రభు నమ్ముకున్నటువంటి నీవు త్రాగుడు మానివేయాలి, దాన్ని విడిచిపెట్టాలి. సిగరెట్ కాల్చడం నీవు విడిచిపెట్టాలి. యేసు ప్రభు నమ్ముకున్నటువంటి నీవు అబద్ధములను విడిచిపెట్టాలి. యేసు ప్రభుని నమ్ముకున్నటువంటి నీవు వ్యభిచారాన్ని విడిచిపెట్టాలి. యేసు ప్రభుని నమ్ముకున్నటువంటి నీవు మోసాన్ని విడిచిపెట్టాలి. ఇవి చేస్తూ యేసు ప్రభుని నీవు వెంబడించలేవు. ఎందుకు? నీ జీవితంలో ఆశీర్వాదం లేదో, ఎందుకు నీ జీవితంలో దీవెన కనబడుటలేదో, ఎందుకు దేవుని సమాధానము, సంతోషము, నెమ్మది, ఆనందము నీ కుటుంబంలో కనిపించుటలేదో నీవు పరిశీలన చేసుకుంటే ఎక్కడో ఇంకా నీ జీవితంలో నీవు అబద్ధాలు చెబుతూ ఉన్నావు, ఇంకా నీ జీవితంలో వ్యభిచారాన్ని చేస్తూ ఉన్నావు, ఇంకా నీ జీవితంలో దేవునికి వ్యతిరేకమైనటువంటి పాపమును కలిగి ఉన్నావు, కనుక నీ జీవితంలో దేవుని దీవెన ఆశీర్వాదము కనిపించుటలేదు. దాన్ని నీవు విడిచిపెట్టాలి. దేవుని కొరకు మనము విడిచిపెట్టాలి. దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వాగ్దానం ఏంటో తెలుసా? దేవుని కొరకు మనము దేనినైనా విడిచిపెడితే దేవుడు దానితో 100 రెట్లు మనకు ఇస్తానని చెబుతూ ఉన్నాడు. ఎన్ని రెట్లు? 100 times 100 రెట్లు దేవుడు నీవు దేన్నైతే తన కొరకు విడిచిపెడతావో దాన్ని నీకు ఇస్తానని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నారు. చూడండి, మార్కు సువార్త 10:28-30 చదువుకుందాం. పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో చెప్పసాగాను. అందుకు యేసు ఇట్లా, నేను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 అంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను,
అక్క చెల్లెండ్రను తల్లులను పిల్లలను భూములను రాబో లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయంగా చెప్చున్నాను. ఇక్కడ యేసు ప్రభువులు వారు ఏం చెప్తూ ఉన్నారంటే, మీరు ఒకవేళ నా నిమిత్తము దేనినైనా విడిచిపెడితే మీరు 100 రెట్లు దానిని పొందుకుంటారని చెప్తూ ఉన్నారు. దాని అర్థం ఏంటంటే, మనుషులు ఎందుకు త్రాగుతారంటే, మనుషులు ఎందుకు వ్యభిచారము చేస్తారంటే, మనుషులు ఎందుకు అబద్ధాలు చెబుతారంటే, మనుషులు ఎందుకు మోసాలు చేస్తారంటే, దాని వలన ఏదో ఒక లాభము మనుషులకు వస్తుంది కాబట్టి, దాని వలన ఏదో ఒక మేలు కలుగుతుంది కాబట్టి మనుషులు ఆ విధముగా అబద్ధాలు చెబుతూ ఉంటారు, ఆ విధముగా మోసాలు చేస్తూ ఉంటారు. అయితే యేసు ప్రభువులు వారు ఇక్కడ మనకు చేస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, ఆ మోసాన్ని విడిచిపెట్టగలిగితే దాని వలన నీవు పొందుకునేటువంటి మేలు కంటే 100 రెట్లు మేలును నీకు అనుగ్రహిస్తానని యేసు ప్రభువులు వారు చెబుతూ ఉన్నారు. కనుక మన జీవితంలో మనము దేవుని వాక్యము వేటినైతే విడిచిపెట్టమని చెబుతూ ఉందో వాటిని మనము విడిచిపెట్టాలి. ఆ బల్లి తన ప్రాణము కొరకు తోకను లెక్క చేయకుండా ఆ యొక్క మనిషి చేతిలో నుండి తప్పించుకొనుటకు తోకను సహితము విడిచి వెళ్ళిపోయినప్పుడు ఏమి జరుగుతుందో తెలుసా? తాను కోల్పోయినటువంటి తోకను మరలా పొందుకుంటుంది. మనము అపవాది చేతిలో నుండి తప్పించుకొనుటకు ఏ పాప భోగాన్నైతే విడిచిపెడతామో ఆ పాప భోగము వలన కలిగేటువంటి సమాధానము కంటే, ఆ పాప భోగము వలన కలిగేటువంటి సుఖము కంటే, ఆ పాప భోగము వలన కలిగేటువంటి సంతోషము కంటే, ఆ పాప భోగము వలన నీకు కలిగేటువంటి లాభము కంటే దేవుడు 100 రెట్ల మేలును సంతోషమును దీవెనను నీకు ఇస్తానని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈ బల్లిలాగా దేవుని కొరకు విడిచిపెట్టాడు యోసేపు తన వస్త్రాన్ని. ఆదికాండం 39:12 మనం చదువుదాం. అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకొని తనతో శయనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను. యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. అయితే ఈ యొక్క యోసేపును ఏదో ఒక విధముగా పట్టుకోవాలని అపవాది చూశాడు. యోసేపుతో పాపము చేయాలని ఆమె యోసేపును ప్రేరేపించింది. అయితే యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు గనుక ఆయన తన వస్త్రమును విడిచిపెట్టి తప్పించుకొని పారిపోయాడని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. ఆయన తన వస్త్రము కొరకు ఆ యొక్క పాపాన్ని చేయలే. అయ్యో, ఒకవేళ నేను తప్పించుకొని పారిపోతే నా వస్త్రము ఆమె దగ్గర ఉండిపోతుంది గనుక నా వస్త్రాన్ని నేను కోల్పోతానని ఆయన అనుకోలేదు. గమనించండి, ఎప్పుడైతే యోసేపు ఆ వస్త్రాన్ని విడిచిపెట్టి తప్పించుకొని పారిపోయాడో వెంటనే యోసేపు జీవితంలోనికి హింస వచ్చింది. ఏ వస్త్రాన్నైతే యోసేపు విడిచిపెట్టాడో ఆ వస్త్రమును బట్టి యోసేపు హింసించబడ్డాడు. ఆ యజమానుడైనటువంటి పోతీఫర్ ఇంటికి వచ్చినప్పుడు ఆ భార్య అంటూ ఉంది కదా తన భర్తతో, ఇదిగో యోసేపు నాతో తప్పు చేయడానికి వచ్చాడు, నేను అరచి కేకలు వేసినప్పుడు ఆయన తప్పించుకొని పారిపోతూ ఉండగా ఆయన్ను పట్టుకున్నప్పుడు ఇదిగో ఆయన వస్త్రము నా చేతిలో ఉండిపోయింది, ఇదే సాక్ష్యమని ఆ వస్త్రాన్నే కదా ఆ యొక్క పోతీఫర్ భార్య ఆ యొక్క పోతీఫర్కు చూపించింది. ఆయన విడిచిపెట్టినటువంటి ఆ యొక్క వస్త్ర సాక్ష్యముగానే కదా యోసేపు ఏ పాపము చేయనప్పటికీ ఆయన చెరసాలలో వేయబడినటువంటిది. కనుక నీ జీవితంలో కూడా ఒకవేళ నీవు విడిచిపెట్టినటువంటి పాప జీవితాన్ని బట్టి నీ జీవితంలోనికి శ్రమ రావచ్చును. అందుకే యేసు ప్రభువులు వారు అంటూ ఉన్నారు, మీరు దేన్నైతే విడిచిపెట్టారో దానికి బదులుగా మీకు 100 రెట్ల దీవెన ఆశీర్వాదమును ఇహమందును పరమందును మీకు అనుగ్రహిస్తాను. అయితే వాటితో పాటు ఒకవేళ హింసలు కూడా రావచ్చును.
ఆ యొక్క హింసలలోనే అపవాది మిమ్మల్ని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తాడు. యేసును నమ్ముకున్నందుకు నీ జీవితంలో వచ్చినటువంటి కష్టాన్ని ఆధారం చేసుకొని, యేసును నమ్ముకున్నందుకు నీ జీవితంలో వచ్చినటువంటి సమస్యలను అపవాది ఆధారము చేసుకొని నిన్ను పట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే నీ జీవితంలో ఏమి గుర్తించాలంటే, యేసు కొరకు దేన్నైతే విడిచిపెట్టావో దాని వలన నీకు హింస వచ్చినా, కష్టం అనిపించినా, నష్టం అనిపించినా, నీవు యేసును అలానే వెంబడించగలిగితే నీ జీవితంలో దీవెన ఆశీర్వాదాన్ని చూడగలుగుతావు. యోసేపు జీవితంలో ఏం జరిగిందంటే చూడండి, ఆదికాండం 41:14 చదువుదాం. ఫరో యోసేపును పిలువనంపెను, కాబట్టి చెరసాలలో నుండి అతన్ని త్వరగా రప్పించిరి. అతడు క్షౌరం చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరో యొద్దకు వచ్చెను. ఇప్పుడు యోసేపు చెరసాలలో ఉన్నాడు. ఎందుకు ఉన్నాడంటే ఆయన విడిచిపెట్టినటువంటి వస్త్రాన్ని బట్టి ఆయన చెరసాలలో ఉంచబడ్డాడు. అయితే ఇప్పుడు దేవుడు ఆయనను ఆశీర్వదిస్తూ ఉన్నాడు, ఆయనను దీవిస్తూ ఉన్నాడు. ఆయన జీవితంలో దేన్నైతే విడిచిపెట్టాడో దానికి 100 రెట్లు మంచిదాన్ని యోసేపుకి ఇస్తూ ఉన్నాడు. ఆయన ఆ యొక్క పోతీఫర్ భార్య చేతిలో బానిస వస్త్రాన్ని విడిచిపెట్టాడు, పాత బట్టలు విడిచిపెట్టాడు, మురికి బట్టలను విడిచిపెట్టాడు. ఇప్పుడు దేవుడు యోసేపు జీవితంలో జోక్యము చేసుకొని ఎలాంటి వస్త్రాలు ఇచ్చాడు? మంచి వస్త్రములను యోసేపు ధరించుకునేటువంటి కృపనిచ్చాడు. ఫరో యోసేపును పిలిపించినప్పుడు యోసేపుకు మంచి బట్టలను ఆ యొక్క అధికారులు ఇచ్చారని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. ఇక్కడ మనం ఏమి నేర్చుకుంటూ ఉన్నామంటే, మన జీవితంలో దేవుని కొరకు దేన్నైతే విడిచిపెట్టామో అప్పటికీ తాత్కాలికముగా కొంతకాలము మనకు కష్టం అనిపించవచ్చు, నష్టం అనిపించవచ్చు, హింస అనిపించవచ్చు, శ్రమ అనిపించవచ్చు. అయితే ఆ పరిస్థితిలో మనము అలానే ముందుకు ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండగలిగితే, యేసు ప్రభువుని విడిచిపెట్టకుండా యేసు ప్రభు కొరకు విడిచిపెట్టాల్సినటువంటివి విడిచిపెట్టగలిగితే అంతములో నీ జీవితంలో మరింత శ్రేష్టకరమైనటువంటి దీవెన ఆశీర్వాదములను నీవు చూడగలుగుతావు. యేసు ప్రభు నన్ను వెంబడించమని చెప్పినప్పుడు ఆ యొక్క పేతురు, ఆయన సహోదరుడైనటువంటి అంద్రయ ఇద్దరు కూడా చేపలు పడుతూ ఉన్నారు సముద్రంలో. అయితే వారు తమ వలలు విడిచిపెట్టి యేసును వెంబడించారని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. యాకోబు యోహానులు సముద్రంలో దోణలో కూర్చొని తమ వలలను బాగు చేసుకుని చూడగా యేసు ప్రభు వారిని పిలిచాడు. నన్ను వెంబడించమంటే వారు తమ దోణను విడిచిపెట్టి, తండ్రిని విడిచిపెట్టి యేసు ప్రభువుని వెంబడించారు. లేవి అయినటువంటి మత్తయి ఆ యొక్క మెట్టు దగ్గర కూర్చుని ఉండగా యేసు ప్రభు నన్ను వెంబడించమంటే ఆయన సమస్తమును విడిచిపెట్టి యేసు ప్రభువుని వెంబడించాడు. రాత్రి మన జీవితాలలో ప్రశ్న వేసుకోవాలి, యేసు ప్రభు కొరకు నీవు ఏమి విడిచిపెట్టావు? యేసు ప్రభుని నమ్ముకొనక ముందు నీ జీవితంలో అలానే త్రాగుతూ ఉండేవాడివి, ఇప్పుడు యేసు ప్రభుని నమ్ముకున్నావు, దేవుని మందిరానికి వస్తున్నావు, అలానే తాగుతూ ఉన్నావు, ఏమి విడిచిపెట్టావు నీవు యేసు ప్రభు కొరకు? ఇంతకుముందు యేసు నమ్ముకొనక ముందు సిగరెట్ కాలుస్తూ దానికి బానిసమైపోయావు, ఇప్పుడు యేసు ప్రభుని నమ్ముకున్నావు, అలానే బానిసగా జీవిస్తూ ఉన్నావు, ఏమి విడిచిపెట్టావు నీ జీవితంలో యేసు కొరకు? అప్పుడు అబద్ధాలు చెప్పేదానివి, ఇప్పుడు అబద్ధాలు చెబుతూ ఉన్నావు. అప్పుడు మోసాలు చేసేవాడివి, ఇప్పుడు మోసాలు చేస్తూనే ఉన్నావు. అప్పుడు వ్యభిచార జీవితాన్ని కలిగి ఉన్నావు, ఇప్పుడు ఆ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నావు. యేసు కొరకు నీ జీవితంలో ఏమి విడిచిపెట్టావు? ఒకవేళ విడిచిపెట్టాల్సినటువంటి ఆ పాప భోగములను, ఆ పాపములను నీవు విడిచిపెట్టకపోతే గుర్తించాలి, నీవు అపవాది చేతిలో పట్టబడ్డావు, అనగా నీవు దోచుకొనబడ్డావు, నీవు హత్య చేయబడుతూ ఉన్నావు, నీవు నాశనము చేయబడుతున్నావు. కనుక నీ జీవితంలో దేవుని దీవెన ఆశీర్వాదమును, మేలును పొందుకొనలేని స్థితిలో ఉంటూ ఉన్నావు. కనుక ఈ రాత్రి మన జీవితాలను పరిశీలన చేసుకుందాం.
క్రీస్తులో దేవుడు నిన్ను యోగ్యునిగా చేశాడు. ఆయన ఎందుకు ఇప్పటికీ అయోగ్యమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నావు? తప్పించుకొని యేసును వెంబడించాల్సినటువంటి బ్రతుకుకు బదులుగా అపవాది చేతిలో పట్టబడ్డావు. మన జీవితాలను దేవుని వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకుందాం. ఈ రాత్రి దేవుడు ఎవరితో ఏవేవైతే విడిచిపెట్టాలని చెబుతూ ఉన్నాడో వాటిని విడిచిపెట్టి తీర్మానం చేద్దాం. తప్పకుండా మన జీవితాలలో దేవుని దీవెన ఆశీర్వాదములను మనము చూడగలుగుతాం. ప్రభు అట్టి కృపను దయచేయునుగాక. పరలోకమందున మా తండ్రి, బలిని గురించి ధ్యానించాము నాయన. అది అయోగ్యమైన జీవి అయినప్పటికీ, అది యోగ్యమైనటువంటి రాజగృహములలో సహితము నివాసం చేయగలుగుతుంది. అవునాయన, ఆ బలి లాంటి జీవితాలే మా జీవితాలు కూడా. అయోగ్యులమైనప్పటికీ క్రీస్తులో మమ్మను యోగ్యులుగా చేసి రాజులైన యాజక సమూహములోను, పరిశుద్ధ జనములోను, దేవుని సొత్తైనటువంటి ప్రజలలోను మీరు మమ్మను చేర్చారు. రాజులైన యాజక సమూహములో మమ్మను చేర్చారు ప్రభువా. అపవాది తంత్రములను ఎరిగి అపవాది చేతిలో చిక్కుకొనకుండా తప్పించుకొని మిమ్మను వెంబడించాలంటే మీ వాక్యాన్ని చదివి ప్రార్థించి మెలకుగా ఉండాలని మీ వాక్యంలో చూశాం. అట్టి కృపను నాకు, ఈ మాటలు వింటున్నటువంటి ఇక్కడ కూర్చున్నటువంటి వారందరికీ కూడా దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. జి డేవిడ్ కర్లాకర్ గారు రచించిన పుస్తకములు 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్తుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు, మరియు పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు దేవుని వాక్యం కంఠపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు, మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. మా అడ్రస్: డేవిడ్ కర్ణాకర్ మినిస్ట్రీస్, డికేఎం, పోస్ట్ బాక్స్ నంబర్ 13, తిరుపతి 517507, ఆంధ్రప్రదేశ్, ఇండియా. అవర్ ఈమెయిల్ davidkarnakarministries@gmail.com. అవర్ వెబ్సైట్ www.wondersoftheword.org. తెలుగు ఆధ్యాత్మిక వర్తమానముల కొరకు, ఆత్మీయ షార్ట్ ఫిలిమ్స్ మరియు పాటల కొరకు డేవిడ్ కర్ణాకర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునగలరు. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.